గుంటూరు మున్సిపల్ కార్యాలయం ముందు సిపిఐ నేతలు వినూత్న నిరసన చేశారు. డైరియా మరణాలు, అధికారుల ఉదాసీనతపై ఆందోళన వ్యక్తం చేశారు. మార్కెట్ సెంటర్ నుంచి మున్సిపల్ కార్యాలయం ప్రధాన ద్వారం వరకు సేవ యాత్ర నిర్వహించారు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంపై విమర్శల అస్త్రాలను సంధించారు సిపిఐ నేతలు. త్రాగునీటిలో మురుగునీరు కలుస్తున్న విషయాన్ని గమనించకపోవడం కారణంగా జరిగింది. కనుక సంబంధిత కింది స్థాయి అధికారులు కాకుండా ఆనాడు జనరల్ హాస్పిటల్లో ఎలుక పిల్లవాడిని కొరికితే కాంట్రాక్ట్ వర్కర్స్ ని తొలగించారు. తొలగించాల్సింది ఎవరిని? జీసీహెచ్ సూపరింటెండెంట్ని. ఆ తర్వాత జిల్లా కలెక్టర్ని, దాని అభివృద్ధి కమిటీ చైర్మన్ గా ఉన్నందుకు, ఆ తర్వాత వైద్య శాఖ మంత్రిని. ఇక్కడ కూడా కమిషనర్ మంచిదే, వాటర్ వర్క్స్ వాళ్ళు మంచి వాళ్ళే, వాటర్ ఇంజనీర్ మంచి వాళ్ళే, హెల్త్ డిపార్ట్మెంట్ మంచి వాళ్ళే, కింద సామాన్యుల బలి తీసుకునేది ఈ ప్రభుత్వానికి చేతయితే తక్షణమే మున్సిపల్ కమిషనర్ ని సస్పెండ్ చేయాల, బాధిత ఉన్నతాధికారుల మీద చర్య తీసుకోవాలా, గుంటూరు నగరంలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించి ఇతర ప్రాంతాల నుంచి కూడా టీమ్స్ ని పిలిపించి ప్రతి ఇంటికి డైరెక్ట్ గా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్లి వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు తెలుసుకొని మరొక కేసు కూడా హాస్పిటల్కి రాకుండా రక్షించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటే, మృతుల సంఖ్య పెరిగిపోతూ ఉంటే, శాసన మండలిలో ఇతర విషయాలు మాట్లాడుకుంటే అది గుంటూరుకి న్యాయం జరగదు. మృతి చెందినటువంటి కుటుంబాలకి 5 లక్షలు ఎక్స్గ్రేషియో ప్రకటించింది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ డైరియా వచ్చేటటువంటి ప్రాంతాల్లో నీళ్లు కడుపు నిండా మంత్రి నారాయణ గారికి తాపిస్తే దాని జబ్బు ప్రభావం ఎంత తీవ్రంగా ఉండదో నారాయణ గారికి అర్థమవుతుంది. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు అట్టర్ ఫెయిల్యూర్ మంత్రి. మంత్రి తక్షణమే తనకి సిగ్గుంటే రాజీనామా చేయాలి. మంత్రి రాజీనామా చేయడంతో పాటు కమిషనర్ తక్షణమే సస్పెండ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ అంశాన్ని ఇప్పటికే సిపిఐ గా కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకుని వెళ్లాం. దీని మీద ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు రోజుకో ప్రాంతాన్ని పర్యటిస్తూ చేస్తా ఉన్నారు. గత 30 ఏళ్లుగా 40 ఏళ్లుగా ఉన్నటువంటి పైప్ లైన్ సిస్టమ్ లీకుల కారణంగానే మొత్తం వాటర్ కలుషితమై ఇవాళకి కూడా కలుషితమైన నీరు కొన్ని ప్రాంతాల్లో వస్తుందంటే ఏమాత్రం సందేహం లేదు.